ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానం 2 రాజులు 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం ముందు మనుషుల ముందు కన్నీరు కార్చితే నీ విలువ తగ్గిపోతూ ఉంటుందే గాని పెరగదు. కానీ దేవుని ముందు దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కార్చినట్లయితే నీ విలువ నిత్యము పెరుగుతూ ఉంటుంది. దేనికోసం నువ్వు కన్నీరు కార్చావో, దేనికోసం దుఃఖపడుతూ ఉన్నావో కానీ ప్రభువు నీ కన్నీరు చూచి ఈ ఉదయము వాక్యం ద్వారా బలపరుస్తూ ఉన్నారు. నీ ప్రార్థన దేనికోసం? బిడ్డల, భర్త, భార్య, కుటుంబమా, పరిచర్య, ఆర్థిక సమస్యల, వివాహమా, ఉద్యోగమా, ఒంటరితనమా, అప్పుల, దేనికోసం నువ్వు కన్నీరు కార్చుతూ ఉన్నా ప్రభువు సెలవిస్తున్న మాట, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈరోజు ప్రభువు నీ యొక్క ప్రార్థనకి జవాబిస్తూ, సమాధానమిస్తూ, నీ సమస్యలను కొట్టివేస్తూ, ఈరోజు నుండి నీ సమస్యలన్నిటి నుండి నిన్ను విడిపించి, నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.